మరికొద్ది సేపట్లో అంటే భారత కాలమానం ప్రకారం మరో 20 నిమిషాల్లో ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరు, ఎన్నికల సరళి ఏం చెబుతోంది, ట్రంప్ కలిసి వచ్చే అవకాశాలు ఏంటి, కమలను గెలిపించే అంశాలు ఏంటి, సర్వేలు ఎవరికి పట్టం కడుతున్నాయి, ఎవరు కలిస్తే భారత్కి మేలు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారు మనతో జాయిన్ అవుతున్నారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. రైట్, జయప్రకాష్ నారాయణ గారు, మనం చూస్తున్న మరో 15 నిమిషాల్లో భారత కాలమానం ప్రకారం 15 నుంచి 20 నిమిషాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరు కావచ్చు, మీ అంచనా ఏంటి సార్? జరుగుతున్న సరళి, మొన్నటి వరకు జరిగిన పోటాపోటీ ప్రచారం, అలాగే లేటెస్ట్గా గతంలో ఎప్పుడూ లేనట్టుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కూడా ఈసారి సర్వేలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సతీష్, చెప్పడం అసాధ్యం సార్. అమెరికాలో తలపండినటువంటి సర్వేలు చేసేవాళ్ళు కూడా చాలా ప్రామాణికమైన సర్వేలు చేస్తారు, చాలా శాస్త్రీయంగా. సార్, రైట్, మళ్ళీ జయప్రకాష్ నారాయణ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది, పోలింగ్ ప్రారంభం కాబోతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది, అంటే కరెక్ట్గా ఇంక 20 నిమిషాల సమయం ఉంది. మొత్తం 24.4 కోట్ల ఓటర్లు ఓటక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే ఇప్పటికే 7.5 కోట్ల మంది ఓటక్కు వినియోగించుకున్నారు. ముందస్తు ఓటింగ్లో న్యూయార్క్ సిటీ రికార్డు సృష్టించింది. మనకు తెలుసు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ రంగంలో ఉన్నారు, డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ రంగంలో దిగారు. అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతున్న అంశం. జయప్రకాష్ నారాయణ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు సార్, మాట్లాడండి సార్. కాబట్టి ఇప్పటికే 8 కోట్ల మంది 7.80 కోట్ల మంది ఓటు చేశారు. బస్ 8 కోట్లకు చేరవచ్చు అవుతుంది ఈ సమాచారం అందినట్టయితే. అవును సార్. ఇంకా మిగిలింది 9 కోట్ల మంది. దానిలో ఇప్పటిదాకా అనుభవం ఏంటంటే రిజిస్టర్ అయిన ఓటర్లో 90% పైగా ఓటేస్తారు, కాబట్టి ఇంకొక 8 కోట్ల మంది ఓటేస్తారనుకోవచ్చు. ఈ 8 కోట్ల మందిని ఎవరు బాగా సమీకరించగలుగుతారు? ఎన్నికల రోజున వీళ్ళు కొంతమంది, ఉదాహరణకి యువతలో మగవాళ్ళు, ముఖ్యంగా నల్లజాతి వారు పెద్దగా ఉత్సాహం చూపెట్టలేదు ఓటేయడానికి, అలాగే మరికొన్ని వర్గాలు. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో కేవలం 20,000 ఓట్ల తేడాతో గెలుపు ఓటమి వచ్చేట్టుంది. అక్కడ రాష్ట్రాల ఓటు ఎన్నిక ఇది, దేశమంతా ఓట్లు లెక్కించి దాని ప్రకారం నిర్ణయించేది కాదు. ముఖ్యంగా 7 రాష్ట్రాలు కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి, స్వింగ్ స్టేట్స్ అని చెప్పంటారు. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఎవరు బాగా క్షేత్రస్థాయిలో వాళ్ళ పార్టీల యంత్రాంగాన్ని ఉపయోగించుకుని వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని పోలింగ్ బూత్ తీసుకొచ్చి ఓటేయించుకుంటారన్న దాని మీద బహుశా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా స్పష్టంగా ఇతమిత్యంగా చెప్పలేకపోతున్నారు. అంటే జయప్రకాష్ నారాయణ గారు, అంటే ఎవరు గెలిస్తే భారత్కి మేలు అన్న చర్చ గత 4-5 రోజులుగా జరుగుతోంది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అమెరికాతో భారత్కు ఉన్న సంబంధాలు, ప్రపంచ స్థాయిలో ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్, అలాగే కమలా హారిస్, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే భారత్కు మేలు జరగచ్చు? బహుశా ప్రపంచంలో అన్ని దేశాలకి ఒక భయం ఉంది, చైనా కానీ యూరప్ కానీ మిగతా దేశాలు కానీ ట్రంప్ వస్తే ఏమవుతుందని ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ చైనాకేమో చైనాకి వ్యతిరేకంగా ట్రేడ్ విషయంలో, అంతర్జాతీయ వాణిజ్య విషయం కావచ్చు లేకపోతే ఇతరమైన విషయాలు కావచ్చు, చాలా ఖరాఖండిగా కఠినంగా ఉంటాడు, మనం చెప్పలే ఊహించలేము, ఎప్పుడేం చేస్తాడో తెలియదు అనే భయంతో వాళ్ళు ఉన్నారు. అలాగే యూరప్ ఏమో నేటో అలయన్స్, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ నేటో అనేది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచంలో కానీ యూరప్లో కానీ అక్కడ భద్రతకి చాలా కీలకమైనటువంటి సంస్థ. ఆయనకి ఏమాత్రం కూడా ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు కానీ, ఈ అలయన్సులు కానీ, కూటమిలు కానీ, వాటి మీద నమ్మకం లేదు. ఐసోలేషనిస్ట్ పాలసీ అంటారు. మన దేశం మన భవిష్యత్ తప్ప మిగతా ప్రపంచం మనకెందుకనే తత్వం. కాబట్టి వాళ్ళంతా భయపడుతున్నారు. బహుశా పెద్ద దేశాల్లో భయం ఏమాత్రం లేకుండా ఉన్న దేశం భారతదేశం. ఎవరు వచ్చినా పెద్ద తేడా ఉండదు. ఓకే, వస్తే మనకి జియో పొలిటికల్గా అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో మనకేం ఇబ్బంది ఉండదు, మిగతా వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు. కానీ అలాగే కమలా హారిస్ వస్తే ప్రస్తుతం ఉన్నదే కొనసాగుతుంది. మనకు మంచి సంబంధాలు ఉన్నాయి అమెరికా తీటోల కాలంలో, చాలా ప్రగాఢమైన మైత్రి సంబంధాలు ఉన్నాయి.
ఆ రకంగా ప్రపంచంలో పెద్ద దేశాల్లో మనంత ఈ విషయంలో ఇద్దరు ఎవరు వచ్చినా ఒకటే అనుకుని మనకి ఎవరికి లేదు. కానీ ట్రంప్ వస్తే సమస్య ఏంటంటే మనకి మిగతా ప్రపంచానికి అంతర్జాతీయ వాణిజ్యం ఒకసారి తగ్గిపోతుంది. ఆయన బహిరంగంగా ప్రకటించింది ఏమిటంటే చైనా మీద 60% దిగుమతి సుంకాలు విధిస్తాను, మిగతా అన్ని దేశాలు భారత్తో సహా 20% తగ్గకుండా దిగుమతి సుంకాలు విధిస్తాను. అంటే అమెరికాకు మనం చేసే ఎగుమతులు చాలా ఆగిపోతాయి, ఒకటి. రెండోది, భారతదేశం ప్రపంచంలో పెద్ద దేశాల్లో వేగంగా ఎదుగుతున్న దేశం. మీరు అమెరికాలో నిజంగా కనుక ఇలాంటి సుంకాలు వేసినట్టయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే దాదాపు 7% దాకా అభివృద్ధి పడిపోతుందని చెప్పి అంటున్నారు. మనలాంటి దేశాలకి ప్రపంచంలో అభివృద్ధి బాగా ఉంటే మనం కూడా వేగంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. లోపల ఎంత మార్కెట్ ఉన్నా కూడా ప్రపంచ వాణిజ్యం బాగా ఉంటే, ప్రపంచంలో ఆర్థిక ప్రగతి బాగా ఉంటే మనకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. మరి ట్రంప్ వల్ల ప్రపంచానికి బ్రేక్ పడితే మనకు ప్రత్యేకంగా నష్టం కలుగుతుందని కాదు, కానీ మనకు కూడా చాలా దెబ్బ తగులుతుంది. ఈ రెండు రకాలుగా ఆలోచిస్తే, అలాగే ప్రపంచం అల్లకల్లోలం కాకుండా ఉండాలంటే బహుశా ట్రంప్ వస్తేనే బాగుంటుందని అమెరికా బయట వాళ్ళు భావిస్తున్నారు. మనకి ఇద్దరు ఎవరు వచ్చినా ఒకటే, పెద్ద తేడా లేదు. అంటే జయప్రకాశ్ నారాయణ గారు, మనం చూసాం ఆల్రెడీ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య జరుగుతున్న పరిణామాలు కానీ, అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, అంటే ఈ పరిణామాలు అలాగే అమెరికా వ్యవహరించే తీరు, ఇవన్నీ ఒక ఇంటర్ రిలేటెడ్ అంశాలుగా ఉన్నాయి ప్రపంచ పరిణామాల నేపథ్యంలో. ఈ కాంటెక్స్ట్లో చూసుకునేటప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఎవరొస్తే ఆగొచ్చు, అమెరికాలో ఎవరు అధ్యక్షురైతే ఈ పరిణామాలపైన వాళ్ళ రెస్పాన్స్ ఆ స్థాయిలో ఉండొచ్చు. ప్రధానంగా ప్రపంచంలో ఇప్పుడు రెండు హాట్స్పాట్స్ ఉన్నాయి. ఒకటి యుక్రెయిన్ యుద్ధం, రష్యా యుక్రెయిన్ మీద దాడి దిగింది. ప్రపంచమంతా కోరుకుంటున్నది మనతో సహా, రష్యాతో మనకు మైత్రి సంబంధాలు ఉన్నాయి, కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేసి భూమిని ఆక్రమించడం చెప్పినది అది సాధ్యం కాదు, అది కూడదని చెప్పిన ఒక తీర్మానం ప్రపంచంతో వచ్చింది. దాన్ని వాడు రష్యా ఉల్లంఘించి మరి ఆ దేశ సార్వభౌమత్వాన్ని పూర్తిగా అవమానించి మరి క్రమక్రమంగా ఆ దేశంలో భూమిని ఆక్రమించుకుంటున్నారు. యుక్రెయిన్ యుద్ధం ఎంత బలంగా చేసినా కూడా, ఎంత క్రమశిక్షణతో ఎంత త్యాగంతో చేసినా కూడా, రష్యా బలం ముందు, రష్యాకున్న ఆర్థిక శక్తి, వనరులు, జనాభా ముందు ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. ట్రంప్ వస్తే బహుశా యుక్రెయిన్ సర్వనాశనం అయిపోతుంది. ఆయన యుక్రెయిన్ పట్ల ఏమాత్రం సానుభూతి లేదు. ప్రస్తుతం ఆయన భాషను బట్టి, ఆయన తీరును బట్టి ఆయన నియంత్రణలు ఎక్కువ ప్రోత్సహిస్తాడు. పుటిన్తో బాగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఆయనతో చూసుకుందామని చెప్పి అంటున్నాడు, కానీ యుక్రెయిన్ గురించి ఆలోచించలేదు కాబట్టి యుక్రెయిన్ పాలన నష్టం జరగవచ్చు. దానివల్ల రష్యా క్రమక్రమంగా యూరోప్ మీద కూడా దాడి ప్రారంభించవచ్చు. అందుకనే యూరోపియన్ దేశాలు వణికిపోతున్నాయి. ఇక కమలా హారిస్ ఉన్నట్టయితే యుక్రెయిన్కి అంతే సాయం అంతూ ఉంటుంది. చివరికి ఏదో రకంగా మైత్రి, ఏదో రకంగా రాజీ పడడం అనివార్యం. కానీ ఆ రాజీ పడడం మరి యుక్రెయిన్కి వ్యతిరేకంగా కాకుండా కొంతమేరకు వాళ్ళ ప్రయోజనాలను కాపాడుతూ రాజీ పడడం సాధ్యమవుతుంది. ఇక ఇజ్రాయెల్ మనం చూసాం, 7 అక్టోబర్న భయంకరమైనటువంటి ఉగ్రవాదుల దాడి జరిగి 1200 మందిని పార్శ్వవేకంగా చంపేశారు, మానభంగాలు చేశారు, క్షతగాత్రులను చేశారు, 300 మందికి పైగా బందీలుగా పట్టుకుపోయారు. ఇప్పటికి కూడా 100 మందికి పైగా బందీలుగా ఉన్నారు, కొంతమంది లోసారు, కొంతమంది చనిపోయినారు. మరి ఆ కారణంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. దానిలో అమాయకులైనటువంటి అరబ్బులు 1000ల మంది చనిపోతున్నారు, మరణానికి గురవుతున్నారు, లేకపోతే వాళ్ళ ఆస్తులన్నీ ధ్వంసం అయిపోతున్నాయి, చాలామంది క్షతగాత్రులు అవుతున్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం అంటే బైడెన్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఓ పక్కన ఇజ్రాయెల్కి ఖచ్చితంగా సాయం చేస్తాము, ఇజ్రాయెల్కి అండగా ఉంటాం, ఆ దేశం మీద దాడిని ఎదుర్కొంటాము, అది మొట్టమొదటి నుంచి అమెరికా విధానం, పాశ్చాత్య దేశాల విధానం, అది కొనసాగిస్తూనే ఇజ్రాయెల్ మీద గట్టిగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఒకటి, తాత్కాలికంగా శాంతిని తీసుకురావడం, యుద్ధం పెరగకుండా నివారించడం. రెండు, దీర్ఘకాలికంగా రెండు దేశాల పరిష్కారం, 2-స్టేట్ సొల్యూషన్, అంటే ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని కాపాడుతూనే పాలస్తీన్లకి ఒక దేశం ఏర్పాటు కావటం అని చెప్పినది గట్టిగా ఒక ప్రయత్నం, ఒక గొంతు వినిపిస్తాను. ట్రంప్ వస్తే ఆ గొంతు పూర్తిగా పోతుంది. ఆయన బహిరంగంగా చెప్తున్నాడు ఇజ్రాయల్ని మీరు పోయి కొట్టిపారని ఇష్టం వచ్చినట్టుగా. ఇరాన్ మీద కూడా దాడి చేసింది, ఎందుకంటే ఇరాన్ మద్దతుతో ఉగ్రవాదులు కానీ కొన్ని సంస్థలు, హెజ్బుల్లా లేకపోతే హమాస్, హౌతీ అని చెప్పని మనకి యమెన్ నుంచి ఉన్నది, అలాగే ఇస్లామిక్ జిహాద్ ఇలాంటి సంస్థలు ఇరాన్ మద్దతుతో చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ నాశనం చేయడం కానీ, అంతకుమించి మించి ఇరాన్ మీద దాడి చేసి ఆ దేశాన్ని ధ్వంసం చేయడం కానీ చేసిపోయారని చెప్పి ట్రంప్ అంటున్నాడు. అది చాలా ప్రమాదకరమైంది, ఎందుకంటే దానివల్ల ప్రపంచం అంతా కూడా యుద్ధం వ్యాపించవచ్చు. మనకి సమస్య ఏంటంటే మనలాంటి దేశాలకి ముడి చమురు దిగుమతి మీద ఆధారపడినాం, 90% మనకి దిగుమతి మీద ఆధారపడినాం. అక్కడికి పోయి వీళ్ళ యుద్ధంలో అవన్నీ ధ్వంసం చేశారనుకోండి, వాళ్ళు కానీ వీళ్ళు కానీ
మన ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది, మనం నష్టపోతాం. ఆర్థికంగా వేగంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న దేశం మనకి. మనకు కావాల్సింది మన ప్రజలకి పేదరికం పోవటం, మనకు ఆదాయాలు పెరగటం, మనకు పెట్టుబడులు పెరగటం, మన ఆర్థిక వ్యవస్థ పెరగటం. కాబట్టి ఆ యుద్ధం కనుక పెరిగినట్టయితే భారతదేశానికి చాలా నష్టం, అలాగే ప్రపంచంలో చాలా దేశాలకు చాలా నష్టం. ట్రంప్ వస్తే ఆ ప్రమాదం ఉన్నది. అంతర్జాతీయ సంబంధాల్లో ఖచ్చితంగా మరి ఒక సుస్థిరత్వం కావాలి, ఒక బ్యాలెన్స్ కావాలి. ఇష్టం వచ్చినట్టు చేయడం కాకుండా పద్ధతి ప్రకారం పోవాలంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఆ వారసురాలుగా ఉన్నటువంటి కమలా హారిస్ మంచిది. అలా కాకుండా దుందుడుకు స్వభావంతో రేపేం చేస్తారో తెలియదు, ఒకరు యుద్ధానికి దిగొచ్చు, నాకు అనవసరం ఇంటికి వెళ్ళిపోవచ్చు, రెండూ చేయగలడు. కాబట్టి ట్రంప్ అనేది వాడు అంతర్జాతీయంగా అమెరికా దేశంలో ఎంత భయపడుతున్నారో వివిధ కారణాలుగా, అమెరికా బయట అంత అంతకంటే ఎక్కువ భయపడుతున్నారు. అంటే జయప్రకాష్ నారాయణ గారు కొందరు ఒక వాదన తెర ముందుకు తీసుకొస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పాలి? ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే పాకిస్తాన్ చైనా కొంత కంట్రోల్లో ఉంటాయి మన విషయంలో అని కొందరు అంటున్నారు, అది వాస్తవమేనా లేదంటే యథాతథ స్థితే కొనసాగే ఛాన్స్ ఉందా? ట్రంప్కి అసలు భారత్ కానీ మరో దేశం కానీ పట్టదండి, మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు కావాల్సింది నా దేశం, నా ఆర్థిక వ్యవస్థ, నా దేశంలో వ్యాపారాలు, నా దేశంలో ఉత్పత్తి, నా దేశంలో ఉపాధి, ఇతరుల నుంచి నాకు దిగుమతులు రాకూడదు, నా ఎగుమతులు పెరగాలి, దానికి ఏదైనా చేస్తాను. ఆ తత్వం తప్ప అమెరికాకి ఏమో, చైనాకి ఏమవుతుంది, భారత్కి ఏమవుతుంది, పాకిస్తాన్కి ఏమవుతుంది అనేది లెక్కలేదు. కొంతమంది ఈ లెక్కలు వేసుకుంటున్నారు, కానీ అంతర్జాతీయ సమాజం అల్లకల్లోనం అయినట్టయితే మనం దానికి విడిగా ఉండలేం. ట్రంప్ ఐసోలేషనిస్ట్ అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా, ప్రపంచానికి నాయకత్వం అవ్వకుండా నేను నా దేశానికి పరిమితం అవుతాను, మీరు బయట ఏదైనా చేసుకోండి అని చెప్పిన భావం. అమెరికాలో ఇప్పుడు ఇవాళ కొత్త కాదు అది, ఇలాంటి భావజాలం చాలా సందర్భాల్లో ఉంది. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు కూడా 1941 దాకా అమెరికా యుద్ధంలో దిగల, 39లో యుద్ధం ప్రారంభమైనా కూడా పెర్ల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసే దగ్గర, ఎందుకంటే ఆ దేశంలో చాలా మంది మనకెందుకు వాళ్ళు చావనండి యూరోప్లో అని చెప్పిన భావన. కాబట్టి ట్రంప్ వల్ల మనకేదో ఈ భద్రత విషయంలో ఒరుగుతుందని చెప్పి అనుకోవటం భ్రమ. మనం ఏమనుకుంటామంటే అమెరికా చైనా మన శత్రువు, శత్రువుగా ఆయన శత్రువు అని చెప్పి అనుకుంటున్నాం. ఒకటి, చైనాని శత్రువుగా భావించకూడదు. ఖచ్చితంగా మనకి చైనాతో ఇబ్బందులు ఉన్నాయి, దీర్ఘకాలంలో శత్రువుగా భావిస్తే మనకే నష్టం. రెండు, ఆయన ఇప్పుడు ఏనాడు ఏం చేస్తాడో మనకు తెలియదు. రేపొద్దున షీ జింగ్పింగ్తో కూర్చుని ఆయన్ని వాటేసుకుని అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పని పూర్తిగా పంధ మార్చేయచ్చు. ఒక కన్సిస్టెన్సీ లేదు. అంచేత ఇలాంటి ఆలోచన కొంతమంది చేస్తున్నారు, కానీ నా దృష్టిలో అంతర్జాతీయ సంబంధాల్లో కానీ, ఒక దేశం జాతీయ స్థాయిలో గొప్ప దేశంలో కానీ ఒక స్థిరత్వం ఉండాలి, ఒక నిలకడ ఉండాలి. రోజుకో మాట, గంటకో మాట, మరి నాయకుడు మూడ్లో ఏమొస్తే, పురులు ఏ బుద్ధి పడితే చేస్తాడని చెప్పి అన్నది, అది ఆ దేశానికి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. అంటే జయప్రకాష్ నారాయణ గారు మిగతా ఎన్నికలతో పోల్చుకుంటే అమెరికా ఎన్నికలు ఆ విధానం ఎందుకు కొంత భిన్నంగా ఉంటుంది? ఎక్కడైనా ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన వెంటనే అధ్యక్షుడి ఎంపిక అన్నీ జరిగిపోతాయి, కానీ ఇదంతా జరిగిన తర్వాత కూడా మనం జనవరి వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అంటే మామూలుగా జనవరిలో జరిగే ప్రక్రియ లాంఛనప్రాయం, కానీ 2020లో జరిగిన తతంగం వల్ల మొట్టమొదటిసారిగా అమెరికా చరిత్రలో ఎన్నికల్లో ఓడిపోయి నిజ్ఞానాన్ని బుకాయించి ఒక సాంకేతిక ప్రక్రియ ఉన్నది. ఎన్నికల ఫలితాలు తెలిసినప్పటికి కూడా ప్రతి రాష్ట్రం నుంచి ప్రతినిధులు, ఎలక్టరల్ కాలేజ్ అంటారు, ఆ ఎలక్టర్స్ వాళ్ళు వెళ్ళి వాషింగ్టన్ డీసీలో కూర్చొని వాళ్ళు ఓటు వేసి వాళ్ళు నిర్ణయం చేస్తారు. దాన్ని అమెరికన్ కాంగ్రెస్, అమెరికాలో ఉన్న పార్లమెంట్ దాన్ని ఖరారు చేస్తుంది. ఇంత సాంకేతికమైన లాంఛన ప్రాయమైన ప్రక్రియ మామూలుగా. కానీ ఈయన ఏం చేశాడు, రకరకాల వంకలు వెతికి, సాంకేతికమైన కారణాలు వెతికి ఓటమిని గెలుపు ఖర్చు పెట్టాలని సర్వ ప్రయత్నాలు చేశాడు, గందరగోళం చేశాడు. అది అప్పటిదాకా అసలు ఇలాంటివి జరుగుతుందని కూడా ఎవరు ఊహించాల అమెరికన్ చరిత్రలో. అయితే అమెరికాలో ఎందుకు ఇంత క్లిష్టమైన ప్రక్రియ ఉందంటే మనం అర్థం చేసుకోవాలి, అమెరికా ఒక దేశంగా ఏర్పాటు కాల మొదట అమెరికా యూరప్ నుంచి ముఖ్యంగా ఆ రోజుల్లో వలసపోయారు. బ్రిటన్ నుంచి, బ్రిటనే కాదు ఇతర దేశాలు, జర్మనీ కానీ లేకపోతే నెదర్లాండ్స్ కానీ ఇతర దేశాల నుంచి కానీ వలసపోయారు. కాల్వినిస్ట్లు అంటారు, ప్యూరిటన్స్ అంటారు, ఆ తర్వాత కొందరు క్యాథలిక్లు వెళ్ళారు. ప్రధానంగా మతం కారణంగా వలసపోయారు. మతం కారణంగా రెండు పెద్ద ఖండం ఉంది కాబట్టి అక్కడ మా బతుకు బాగుంటుందేమో అని చెప్పని ముఖ్యంగా సంపన్న కుటుంబాలు వాళ్ళంతా కూడానేమో యూరప్లో ఉండగా మంచి భవిష్యత్తును ఎదుర్కొనే వాళ్ళు, కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు, రిస్క్ తీసుకునే వాళ్ళంతా అమెరికా పోయారు. ఆనాడు అమెరికా చాలా సంతోషకరమైన కాదు. మీరు అమెరికా చరిత్ర చూసినట్లయితే దక్షిణ అమెరికాకి జనం వెళ్ళేవారు, ఎందుకంటే అక్కడ సారవంతమైన భూములు, మంచి ప్రకృతి, వెదర్ వెదర్ బాగుంటుంది.
కానీ అమెరికాలో చాలా చలిగా ఉంటాం, ఆహారం పండించడం కూడా సాధ్యం కాదన్న పరిస్థితి. కాబట్టి మొదట వెళ్ళిన వాళ్ళు చాలా మంది చనిపోయారు ఆహారం లేక. ఓకే వీళ్ళు ఈ పంటలు తీసుకుపోయి అక్కడ పంటలు పండించి చాలా నానా కష్టాలు పడయ్యారు. ఆ రకంగా వెళ్ళిన దేశంలో ఏమైందంటే క్రమక్రమంగా కొన్ని కామన్వెల్త్స్ అని చెప్పని ఎక్కడికక్కడ వాళ్ళు ఒక ఒక ప్రభుత్వాన్ని వారికి వారు ఏర్పాటు చేసుకున్నారు. అవి చివరికి కొన్ని రాష్ట్రాలకు 13 రాష్ట్రాలు క్రమక్రమంగా రాష్ట్రాలు వచ్చినాయి, కామన్వెల్త్స్ అంటారు వాటిని, ఓకే 13 కామన్వెల్త్స్ వచ్చినాయి. అవన్నీ కలిసి అవసరార్థం 1776లో కేవలం పరిమితమైనటువంటి అధికారాలతో అందరినీ కలిపి రక్షించడం కోసం, యూరప్ నుంచో మరో చోట నుంచి యుద్ధం జరిగేటైతే ఆ యుద్ధం నుంచి ఎదుర్కోవటం కోసం, ఇలాంటి కొన్ని కనీసమైన అవసరాల కోసం చెప్పి కలిపారు తప్ప అమెరికా ప్రారంభమే రాష్ట్రాలు ఏర్పాటు కాల. ఓకే రాష్ట్రాల నుంచి అమెరికా ఏర్పాటైంది. రాష్ట్రాలు 1600లో అక్కడికి వెళ్ళడం జరిగింది వీళ్ళు వలసదారులు. 1800 1900లో మొట్టమొదటి ప్రజాస్వామ్యం వర్జీనియా రాష్ట్రంలో వచ్చింది. ఓకే క్రమక్రమంగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1776లో కలిసుకోవాలని నిర్ణయం చేసుకున్నారు. అది చివరికి 1789లో నిర్ణయమైంది. కాబట్టి అమెరికా వచ్చిందే రాష్ట్రాల సమాహారంగా. ఎన్నికలు కూడా అందుకనేంటి, మనం అనుకుంటున్నాం అమెరికా అంతా ఒక ఎన్నికని కాదు, 50 రాష్ట్రాల్లో విడివిడిగా ఎన్నికల కింద లెక్క. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే, ఎస్ సార్ అత్యధిక రాష్ట్రాల్లో రాష్ట్రంలో ఒక్కోటితే గెలిచిన రాష్ట్రం మొత్తంలో సీట్లన్నీ వచ్చేస్తాయి. ఒక్కోటితో ఓడిపోయినా రాష్ట్ర మొత్తంలో సీట్లు అందిపోతాయి. ఒకటి రెండు రాష్ట్రాల్లో కొంచెం మార్పులు ఉన్నాయి, రెండు కేవలం రెండు చిన్న చిన్న రాష్ట్రాల్లో మార్పులు ఉన్నాయి. ఓకే ఈ రాష్ట్రంలో వచ్చిన సీట్లన్నీ కూర్చుని ఎలక్టర్స్ అంటారు వాళ్ళని, ఆ ఎలక్టర్స్ కూర్చుని నిర్ణయం చేస్తారు. కాబట్టి ఆ పద్ధతి ప్రక్రియ కొంచెం గందరగోళంగా ఉంటుంది. రెండోది ఏంటంటే అమెరికాలో మన దేశంలాగా శాశ్వతమైన అధికార యంత్రాంగం ఉండదు. అక్కడ ప్రతి రాష్ట్రపతి కొన్ని వేల మంది అధికారులను కొత్తగా నియమించుకుంటారు. ఓకే అందుకనే నవంబర్ ఇప్పుడు రేపు ఎన్నికల ఫలితం తెలిసిపోతుంది అనుకుంటారు. రేపటికల్లా రేపు అది ఎల్లుండి బాగా ఉంటే రేపటికి అయిపోతుంది. రేపటి నుంచి జనవరి 21 దాకా ఈ మధ్యకాలంలో ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతాయి. ఆ ఎన్నికైనటువంటి నాయకుడు లేక నాయకురాలు తన బృందంతో కూర్చుని అధికార మార్పిడి కోసం చాలా లోతైన ఏర్పాట్లు చేసుకోవాలి. వారితో కూర్చొని చర్చించుకోవాలి, మనకు మనకు ఉన్న వాళ్ళలో ఎవరున్నారు సమర్థులు, వాళ్ళని ఏ పదవికి పెట్టాలి, అందరి పదవులకి వాళ్ళని వాళ్ళని ప్రతిపాదించాలి. చేసిన ప్రతి ప్రతిపాదన కూడా సీనియర్ పదవులని అమెరికన్ సెనేట్ మళ్ళీ దాన్ని అంగీకరించాలి. ఈ ప్రక్రియ అంతా ఉంది. అమెరికాలో కావాలని చెప్పనే రాష్ట్రపతి ఎన్నికైనా కూడా ఆయన చేతిలో సర్వాధికారాలు పెట్టాల. మనం అనుకుంటాం రాష్ట్రపతి అయితే సర్వాధికారాలు అంటే కాదు, అమెరికా రాష్ట్రపతి కంటే బ్రిటన్లో భారత్లో ప్రధానమంత్రి చాలా బలవంతుడు. పార్లమెంట్ మీద పట్టు ఉంటుంది దీనికి, ప్రభుత్వం మీద పట్టు ఉంటుంది, అక్కడ ఉండదు అలాగా. ఆ దేశం పద్ధతి అధికారాల విభజన అంటారు, ఎవరిని నమ్మకూడదు పూర్తిగా అని చెప్పని కావాలని అలా పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ ప్రక్రియ చాలా కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి చాలా ప్రక్రియ ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటయ్యి కొత్త రాష్ట్రపతి పదవి స్వీకారం చేసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో క్యాబినెట్లో ఖాళీలు భర్తీ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది. మనుషులను ఎంపిక చేయాలి, వాళ్ళని సెనేట్ ఒప్పుకోవాలి, ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళు బతిమలాడాలి, వాళ్ళతో రాజీ పడాలి. ఈ ప్రక్రియ అంతా టైం పడుతుంది. అందుకని అమెరికాలో ఒకటేమో అమెరికా ఏర్పడిందే రాష్ట్రాల సమాహారంగా ఏర్పడింది, బలహీనమైన ఫెడరల్ ప్రభుత్వంగా ఏర్పడింది. రెండోదేమో అధికారాల విభజన వల్ల రాష్ట్రపతి సర్వాధికారాలు ఉండవు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు చాలా సమయం అవసరం అవుతుంది. ఆ కారణంగా నవంబర్ నుంచి జనవరి దాకా 2 నెలల పాటు 2 నెలల 15 రోజుల పాటు ఈ తతంగం నడుస్తుంది అన్నమాట. రైట్. జయప్రకాష్ నారాయణ గారు, మన ఎనాలిసిస్ ముగించే ముందు, దేశంలో సరికొత్త ఆర్థిక అద్భుతాన్ని సృష్టిస్తానని ట్రంప్ ఒక హామీ ఇస్తున్నారు. అంటే నా దేశం, నా ప్రజలు, నా ఉద్యోగాలు అన్న ధోరణి ఆయనకు ఒక అడ్వాంటేజ్ పాయింట్ కాదా? రాజకీయంగా ఖచ్చితంగా ఆయన చాలా అడ్వాంటేజ్, కానీ దేశం అలా నడవదు. ఎందుకంటే ఆయన ప్రతిపాదనలు ఏంటి, ఆర్థికంగా చూస్తే 3 ప్రధానమైన ప్రతిపాదనలు. ఒకటి, నేను టారిఫ్లు పెంచుతాను, ఇంపోర్ట్ డ్యూటీలు పెంచుతాను, చైనా మీద 60%, బ్రిటన్ ఇతర దేశాల మీద 20%. 23 నోబెల్ లారియేట్స్, ఆర్థికవేత్తలు, ఆర్థిక శాస్త్రం నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళంతా కూడా బహిరంగంగా చెప్పారు, ఇది అమెరికాని నాశనం చేస్తుంది ఆర్థిక వ్యవస్థను. ఓకే, ఇట్లా దిగుమతులను అంత పెద్ద ఎత్తున ఒకసారి ఆపేస్తే మీకు ఇంటర్మీడియట్ ప్రొడక్షన్, ఉదాహరణ మన దేశం ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంది, చైనా నుంచి చాలా దిగుమతి చేసుకుంటున్నాం. ఎవరైనా ప్రధానమంత్రి చైనా దిగుమతి వస్తున్నారు అనుకోండి, మన ఫార్మా ఇండస్ట్రీ అంతా మొత్తం పడిపోతుంది. అలాగే వినియోగదారులకి సడన్ గా వస్తువులు అందవు, లేదంటే ప్రతి కుటుంబం మీద దాదాపు 2600 నుంచి 3900 డాలర్లు అదనపు భారం పడుతుంది. ఇది ఈ డ్యూటీ ఎవరు భరిస్తారు? వస్తువులు ధర పెరుగుతుంది కదా, ఇంపోర్ట్ డ్యూటీ పెడితే అవును సార్, ఆ ధర భరిస్తారు, వినియోగదారుడు భరిస్తారు. కాబట్టి దానివల్ల ఆర్థిక వ్యవస్థ చూడడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, కానీ చివరికి అమెరికాకే నష్టం అని చెప్పని చాలా స్పష్టంగా విశ్లేషణ చేసి మరి చాలా పరిశోధనా సంస్థలు కావచ్చు, నోబెల్ ప్రైజ్ ఆర్థికవేత్తలు కావచ్చు, ప్రపంచం అంతా గుర్తిస్తున్నారు. రెండోది ఏమంటున్నాడు ఆయన, 20 లక్షల మంది
అమెరికాలో చాలా కాలంగా అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అంటారు. అంటే వాళ్ళు వీసా లేకుండా వచ్చారు మెక్సికో నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినమాట. వాస్తవం 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది 25 ఏళ్ళు ఉన్నారు అక్కడ స్థిరపడిపోయారు. వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టారు, వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళు దాదాపుగా $100 బిలియన్ అమెరికా ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్నారు. ఓకే, $100 బిలియన్ వీళ్ళందరినీ తిరిగి పంపించేస్తానంటాడు. వీళ్ళందరికీ తిరిగి పంపించేస్తే అమెరికాలో ఉన్న వర్కర్స్లో పనిచేసే వాళ్ళలో దాదాపు 5% వీళ్ళే ఉన్నారు. అమెరికాలో నిరుద్యోగ సమస్య లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో సంపన్న దేశాల్లో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ అమెరికా. వేగంగా ఎదుగుతుంది, నిరుద్యోగం చాలా తక్కువ ఉంది, ఆయన లేనిదాన్ని సంక్షోభంగా సృష్టిస్తున్నాడు. ఒక్కసారి మీకు 20 లక్షల మందిని పంపించడం ఒకటి సాధ్యం కాదు. రెండు, ప్రయత్నం చేస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉండరు. ఎస్ సార్. ఇంట్లో చిన్న చిన్న పనులు వ్యవసాయంలో కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే ఇంట్లో పనిచేసే సాయం చేసే మనుషులు కావచ్చు, రైట్, హెల్త్ కేర్ అందిస్తే వర్కర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా చిన్న చిన్న ఉద్యోగాలకు వీళ్ళు సిద్ధపడుతున్నారు. వీళ్ళంతా ఎక్కువ మంది యువత పనిచేసే వయసులో ఉన్నవాళ్ళు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. మూడోది ఏమంటున్నాడు, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ లాంటిది, దానికి స్వతంత్రంగా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రపంచానికి తలమానికం. వాళ్ళు ఏం చేస్తారు దాన్ని బట్టి ప్రపంచం స్టాక్ మార్కెట్ ఇండియాలో మారిందంటే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రభావం చాలా ఉంటుంది. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ పెంచారు, తగ్గించారు, దాని స్వతంత్ర ప్రతిపత్తి తీసేస్తాను నేను చెప్పినట్టు వాళ్ళు నడవాలంటున్నాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, అమెరికా మీద నమ్మకం పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి ట్రంప్ విధానాలు వినడానికి బాగున్నాయి కానీ అమెరికాని చాలా దెబ్బతీస్తారు. ఆర్థికవేత్తలతో చెప్తుంది అది. రైట్ సార్, థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు, మీ యొక్క విశ్లేషణ అందించారు. మనం చూస్తున్నాం అటు అమెరికా ఎన్నికల విధానం, అలాగే ఎవరు గెలిస్తే ఏం జరగచ్చు, అలాగే ద్వైపాక్షిక సంబంధాల పరంగా ప్రపంచంలో జరుగుతున్న ప్రస్తుత యుద్ధాలు ఆ పరిణామాల పరంగా వాటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉండొచ్చో సవివరంగా జయప్రకాష్ నారాయణ గారు వివరించారు. ఆల్రెడీ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. చూద్దాం గెలుపు ఎవరి వైపు నిలవబోతుందో. ఇది 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.